మూలం అందుకోవడానికి రేపే ముహూర్తం. మరి చిన్నరాజా, రేపు ఉదయం దేవాలయానికి వచ్చి తాంబూలం అందుకుంటామని చెప్పండి. రేపు ఉదయం దేవాలయానికి వచ్చి తాంబూలం అందుకుంటాను. దీర్ఘాయుష్మాన్ భవ. వీర్రాజు. అయ్యా. చిన్నరాజా వారికి పరిసరాలు పరిచయం చెయ్యి. రాబావా, ఊరు చూసొద్దాం. ఒక్కరే వెళ్ళండి. ఒక్కడనే వెళ్ళాలా? ఊరడి అమ్మా, ఇందులో ఎందుకు? బెంజకర్లున్నాయిగా. బండిలోనే వెళ్ళండి. ఆ ఇంటి వారసుడయ్యా. ఇక్కడికెందుకు వచ్చాడు? దొరా, మేసం తిప్పి తొడగొట్టో. తొడగొట్టాలా? ఎందుకు? మీ వంశాల మధ్య పలకరింపులు ఇలాగే ఉంటాయి. ఏమేం పలకరింపులు రా బాబు? తొడగొట్టిన శబ్దానికి ఐనాడి గుండె ఎగిసి పడాలా? కానాడి గుండె ఆగిపోవాలా? కొట్టుదరు. కొడతలే బాబు, నువ్వు అలా కంగారు పడుకు. రేపే కదరా తాంబూలం, ఆరిపోయి దీపానికి వెలగెక్కువ, ఆరిపేద్దాం. ఇంటికొచ్చి తొడగొట్టాడు, వాడి తల కొట్టాల్సింది నువ్వే. చంపుకోవడానికి తాంబూలాలా? నిన్ను పాతికేళ్లుగా ఎక్కడో ఉంచి తయారు చేసింది ఎందుకోసం బావా? చుట్టుపక్కల జనం ఎదురు చూస్తుంది దీనికోసమే, ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తుంది దీనికోసమే, నీ శత్రువు కూడా ఎదురు చూస్తుంది దీనికోసమే బావా. ఈ గొడవలు మా నాన్న చనిపోతే వాడు చంపేస్తారని ఆడపిల్లల లంగా వండిలేసుకుని తిరిగాను బావా. నువ్వు వచ్చేదాకా రకరకాల వేషాలతో ఇంటి కాపలా కాసుకుంటూ బతికాను బావా. ఈ బతుకులు మారాలంటే నువ్వు బరిలోకి దిగాల్సిందే బావా. అది కాదు బావా. బాబు గారు, ఇది అతను ఒక్కడి కోరికే కాదండి, నాది కూడా. మా నాన్న కళ్ళు పీకేశారు.
మీరు వాళ్ళని చంపుతుంటే కళ్ళతో చూడలేకపోయినా వాళ్ళ చావు కేకలనైనా వినాలని ఆశతో మా నాన్నగారు ఇక్కడికి వచ్చారు. బావ ఆలోచనలు ఎప్పుడూ శత్రువు మీదే ఉండాలమ్మా. అవి దారి తప్పకుండా ఉండడానికి అవసరమైతే నువ్వు పడుకున్నా పర్వాలేదమ్మా అన్నారండి మా నాన్నగారు. వాళ్ళ పాప లాగాలంటే మీరు దిగాల్సిందేనండి. ఒక్క నిమిషం, ఇదిగో ఇదంతా చూసి నువ్వు టెన్షన్ పడద్దు. నీతో చిన్న అబద్ధం ఆడాను. నేను ఇంటి బిడ్డను కాను. నీ ప్రేమను తెచ్చుకోవడం కోసం నేను ఇంటికి దత్తతొచ్చాను. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నేను. ఏంటి? అవునరా, ఎదుటి వాళ్ళ ప్రాణం పోతే విలవిల్లాడిపోతా. ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం విలవిల్లాడిపోతుంది. ఇక్కడ గొడవల్లో తన తండ్రి పోయారని మీ బావగారు, తన తండ్రికి కళ్ళు పోయాయని నీళ్ళవేణి గర్వంగా చెప్పుకున్నారు. బట్ మా నాన్న భయంతో పారిపోయారు తెలుసా. వేల కోట్లు సంపాదించాడు, అయినా ఈ ఇంటి గుమ్మం ఎక్కడానికి సిగ్గుపడి బయటే నిలబడ్డాడు చూసావు కదా. ఆ తప్పుని సరిదిద్ది ఈ ఇంటి పరువుని నిలబట్టే అవకాశం నాకు నీ రూపంలో వచ్చింది. అలాగని నువ్వు అంటే ప్రేమ లేక కాదు, నిన్ను చంపుకోవాలని కాదు, నువ్వంటే నాకు పిచ్చి. ఆ ప్రయత్నంలో జరగరానిది జరిగితే చావులు కూడా నీ వెంటే ఉంటానరా. రేపు ఉదయం నువ్వు గుడి దగ్గర తాంబూలం తీసుకోవాల్సిందేగా. శుభకార్యాలకి పెళ్లికి తాంబూలాలు తీసుకోవడం చూశాను, కానీ చంపుకోవడానికి తాంబూలాలు తీసుకోవడం ఏంట్రా? పాపో వాయు, అందరూ కలిసి కట్టింగ్ ప్రాసెస్ ని ఏ లెవెల్లో ప్లాన్ చేశారా? ఆడదానికోసం రాజ్యాలు పోగొట్టుకున్నారట. తొక్కలో రాజ్యాలు, ఇక్కడ 63 లక్షలు సగ్గరాకపోయింది. చేపతో వినట్టు ఏ లెవెల్లో తోమారా? అవునరా, అసలు ఈ ప్లాన్ కి మొత్తం ఆజ్యం పోసింది నిన్ను. నీ నోటు దోలతో టంగు స్లిప్ అయ్యి కాళ్ళు పైకెత్తుకుని గిలగిలగా కొట్టుకుంటుంటే తీసుకెళ్లి ఇరికించా, నాదా తప్పు? కానీ ఒక మాట నిజం బావ, వాళ్ళు నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. నాకు మాత్రం లేదంట్రా. అమ్మా కైలు, ఒక మంచి ఫ్యామిలీ వదిలేపాలంటే నాకు కష్టంగానే ఉందిరా, కానీ చంపుకోవడాలేంట్రా? ఒరే, 25 ఏళ్ళగా ఇంటి బిడ్డ లేకపోతే ఈ చంపుకోవడాలు లేవుగా. ఇప్పుడు మనం వెళ్ళిపోతే ఇవన్నీ ఆగిపోతాయిగా. అంటే హోటల్గా వదిలేస్తారామా? లేదురా, వీళ్ళు కొట్టుకొచ్చేది 2 రోజులేగా. ఈ 2 రోజులే స్కిప్ అయిపోదాం, ఏ గొడవ ఉండదు. జాతర అయిపోగా నేను తిరిగి వచ్చేద్దాంరా. మహా అంటే ఏమంటారా? పారిపోయాడంటారా? పిరికోడంటారా? ఓడిపోయానంటారా? నన్ను ఏమన్నా పర్లేదురా, కానీ వీళ్ళు హ్యాపీగా ఉంటారు కదా. పంతులు గారు, తాంబూలం అందుకోవడానికి రాలేదేంటి? భయంతో గుండె జారిందా? మగతనం చచ్చిందా? తాంబూలం పుచ్చుకోవడానికి రాలేదంటే ఓటమిని అంగీకరించినట్టే కదా. వాటింటికెళ్ళి దీర్ఘాయుష్మాన్ భవాన్ని దీవించావంటే మేము చావాలనేగా. ఏ రోజైతే నా ఇంటికి వచ్చి తొడగొట్టాడు, ఆ రోజే వాడి దేహం మాది. వంగిపోయినా సరే వాడి శవాన్నైనా ముక్కలు ముక్కలుగా నరకాల్సిందే. లో, వెళ్ళి ఆ ఇంటిల్లి 10 ఈచుకురా. ఆ ఇంటి ఆడవాళ్ల మీద అనుచరుల చెయ్యి పడకూడదు, మన చెయ్యే పడాలి.